రైతు బీమా రైతు భరోసా పథకాల అమలుకు సర్వే ఉపయోగపడుతుంది అన్నారు. ఇక్కడ అసలు విషయం మళ్ళీ ఇంకొకటి చెప్పాలి. రైతు భరోసా ఇప్పటిదాకా ఈ సీజన్లో రైతు భరోసా ఇవ్వలేదు. రైతు భరోసా చేయడానికి ఈ సర్వే చేస్తున్నారట. ఈ సర్వే ఎట్లా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఏ క్రాప్ వస్తుంది, పంట మొదలుపెట్టినప్పుడు రైతు భరోసా పెడతారా, పంట కోసేటప్పటికి రైతు భరోసా పెడతారా, విత్తనాలు వేసినప్పుడు రైతు భరోసా వీళ్ళు ఎవరు చేస్తారు, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారుడు ఎవరు, కౌలు రైతు ఎవరు, భూ యజమాని ఎవరు, ఎన్ని ఎకరాల పంట వేస్తారు. ఒక సీజన్ ఉంటే 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అనుకుందాం, సాగుకు యోగ్యమైనటువంటిదే. మీరు సాగుకు యోగ్యమైనటువంటి భూమిని మాత్రమే లెక్క చెప్తారా, సాగుకు పనికి రానటువంటి భూమిని వదిలేస్తారా? ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ సర్కారు ఒక రైతు ఎంత భూమి ఉంటే అంత భూమి రైతుకు రైతు భరోసా వేసిరు, రైతు బంధు వేసిరు. ఇవాళ దాని పేరు మార్చి కేవలం సాగు చేసేటువంటి భూమికి మాత్రమే ఎవరు చేయాలి సర్వే? కేవలం ఏఈఓలు మాత్రమే చేస్తారా? ఏఈఓలు మాత్రమే చేస్తారా? ఇవాళ రైతు తనంతట తాను నేను ఇన్ని ఎకరాల భూమిలో ఇంత వరేసినా, ఇంత పత్తి వేసినా, ఇంత మిర్చి వేసినా, లేకపోతే ఇన్ని కూరగాయలు పెట్టుకున్నా, ఇంత పాడి పరిశ్రమ పెట్టుకున్నా, ఏది లెక్క? ఇవాళ పంట దిగుబడి వచ్చేటువంటి పంట కాకుండా ఒక ఎకరంలో ఎవరైనా దానికి సంబంధించినటువంటి పాడి పరిశ్రమకు సంబంధించినది పెడతారు, ఆ గడ్డి పెట్టుకుంటారు, అది కూడా వ్యవసాయం కిందకు వస్తుందా రాదా? ఎవరు పెట్టాలి ఇవన్నీ అంశాలు? రైతు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలనా, నేను ఈ సీజన్లో ఇన్ని ఎకరాల పంట వేసినా, ఈ సీజన్లో ఇన్ని ఎకరాల పంట వేసినా కాబట్టి నాకు రైతు భరోసా ఇవ్వండి అని రైతులే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవాలనా, దానికి ఎవరైనా అటెస్టేషన్ చేయాలనా? ఈ అంశాలు కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. రైతు భరోసా సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ ఊళ్ళని సస్పెండ్ చేసి ఆ సర్వే అంతా కూడా ఉపయోగపడుతుంటారు. సీజన్ మారిన కొద్దీ అందరూ ఒకేసారి నాటు పెట్టలేరు కదా. 10 ఎకరాలు నాటు పెడితే 4 రోజులు పడుతుండే ఒక్కోసారి, పైన పొలం ఒకరోజు, కింద పొలం ఒకరోజు, కింద పొలం ఒకరోజు, వాళ్ళకు నీటి వసతి లేకపోతే అక్కడ ఉండేటువంటి కూలీల వసతి ఇవన్నీ కలిపి పెడతారు. మళ్ళా కొద్దిగా ఖాళీ పెడితే కొంత పత్తి పెట్టుకుంటారు, లేకపోతే కొంత మాగాని ఇవన్నీ ఉంటాయి. ఏదైనా కావచ్చు, ఆ తరి అయినా కుష్కి అయినా దానికి సంబంధించినటువంటి ఆ పంటల విషయంలో ఎవరు చేయాలి? ఇదంతా ఎవరు చేయాలి? ఏఈఓలకు సాధ్యమవుతుందా? ఒక గ్రామంలో 8,000 ఎకరాల పంట పండుతుంది, ఏ సీజన్కి ఎంత వేస్తున్నారు, అందులో రైతులు ఎవరు, ఈ భూ యజమానులు ఎవరు, కౌలు రైతులు ఎవరు, ఈ వివరాలన్నీ ఎన్నిసార్లు చెప్పాలి? ఒక రైతు ఆ సీజన్లో కేవలం మూడు పంటలు మాత్రమే పండించేవి కాకుండా మధ్యలో అంతర పంటలు వేసేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? కూరగాయలు పండించేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? కూరగాయలకు వ్యవసాయ పంటలు లేదంటే కార్పో ఇవన్నిటికీ వాటికి వీటికి సంబంధం ఉండదు. ఇది ఒకసారి ఇస్తారు, అదొకసారి ఇస్తారు. అయితే వీళ్ళు వచ్చి సర్వే చేసే సమయంలో అతను కూరగాయలు పెట్టాడు, కానీ వీళ్ళు సర్వే చేసిన తర్వాత 4 రోజులకు కూరగాయలు పెడతాడు, 15 రోజులు ఆలస్యం అవుతుంది. దానికి టైం ఉండదు కదా, జూన్ మాసంలో ఇంత, జూలై మాసంలో ఇంత, లేకపోతే అక్టోబర్ సెప్టెంబర్లో ఇంత అని ఏమి ఉండదు కదా. ఒకే ఊర్లో అందరూ ఒకే రోజు నాటు పెట్టలేరు, ఒకేసారి పెట్టలేరు. ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరూ వ్యవసాయం నాటు పెట్టడానికి మొదలు పెడితే 10-15 రోజులు, 1.5 నెల తేడా ఉంటుంది. ఒక్కొక్కరు ముందుగాల పెడతారు, ఒకరు వెనుక పెడతారు. వాళ్ళ వసతి, వాళ్ళకు ఉండేటువంటి సౌలతులన్నీ వేరువేరు ఉంటాయి కదా. గో ఇక్కడ తేడా కొడుతున్నది. అసలు రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి కేవలం ఎగ్గొట్టడానికి మాత్రమే ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఒక సీజన్కి ఎగ్గొట్టినట్టే లెక్క. ఇంకో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఆ మేనిఫెస్టోనే ప్రధానమైనటువంటి శత్రువు, ప్రధానమైనటువంటి ప్రతిపక్షము. అది టీఆర్ఎస్ బీజేపీల ప్రతిపక్షాలు కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టో ముంగడ పెట్టుకుంటే అది అమలు చేయలేరు, చేయలేరు. ఖచ్చితంగా 5 ఏళ్లలోపు మీ మేనిఫెస్టో మీకు బద్ధ శత్రువుగా మారుతుంది. అది కాకుండా ప్రజలను ఇంకొక దృష్టి మరల్చి ఇంకేదైనా చేస్తే చెప్పలేం, కానీ అదర్వైజ్ అసలు మీకు అంతకంటే ఎక్కువ ఇంక ఉండనే ఉండదు. అంతకంటే ఎక్కువ ఉండేనే ఉండదు.